ఎక్స్పర్ట్స్ వెబ్వర్క్స్ అందిస్తున్న సేవలు పర్సనల్ వెబ్సైట్స్ బిజినెస్ పోర్టల్స్ ఈ కామర్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఈమెయిల్ మార్కెటింగ్ బల్క్ ఎస్ఎంఎస్ ఎస్ట్రాలజీ సర్వీసెస్ కోసం సంప్రదించండి www.expertwebworks.com ఈమెయిల్ info@expertwebworks.com ఫోన్ నంబర్లు ఇండియా 9849156015 అమెరికా నంబర్ 1503419-6489 తదుపరి కుంభరాశి గురించి అండి కుంభరాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 గౌరవం 6 అగౌరవం 3 కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది వ్యాపారాభివృద్ధి మీరు సూచించిన దానికన్నా ఊహించిన దానికంటే కూడా బాగుంటుంది సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి కుటుంబ పురోగతి బాగుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు విద్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు సంవత్సర ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు మీకు తిరుగులేదు పాత బాకీలు తీర్చేస్తారు తనఖాలు విడిపిస్తారు పంచమ షష్టమాల సంచరించు గురుగ్రహ ప్రభావం తృతీయ ద్వితీయ స్థానంలో సంచరించు కేతుగ్రహ ప్రభావం భాగ్య అష్టమ స్థానంలో సంచరించు రాహుగ్రహ ప్రభావం భాగ్య దశమ స్థానంలో సంచరించు శనిగ్రహ ప్రభావం గురు శుక్రమోజములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను శాసిస్తున్నాయి సంతానం విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది అంతేకాక ఈ రాశి వారికి సంవత్సరం విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గతంలో వచ్చిన అపోహలు ఆరోపణలు తొలగిపోతాయి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది విదేశాల్లో నివసించే వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది విదేశాల్లో చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి దీర్ఘకాలికంగా మనోవేదన కారణమైన శుభకార్యాలు ఈ సంవత్సరం ముడిపడతాయి వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు మానసిక ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు కొంతమంది వ్యక్తులతో కలిసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది మీరు చేస్తున్న వ్యాపారానికి ఉన్నత స్థాయి వ్యక్తుల పరపతి తోడ్పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో పరోక్ష భాగస్వాములు కావటం వల్ల నీకు ఈ ప్రయోజనం ఏర్పడుతుంది ఈ వ్యాపారంలో రహస్య భాగస్వాములే కాక వ్యాపార ఆర్థిక విషయాలకు సంబంధించిన స్నేహితులను ఆత్మీయులను కొంతకాలం దూరంగా పెడతారు అంత్యనుష్ఠుల కన్నా ఆదినుష్ఠురమే మేలని భావిస్తారు తీరిక సమయంలో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకుంటారు గతంలో ఎదురైన చేదనుభవాలు తిరిగి పునరావృతం కాకూడదని వ్యాపార ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యవహారాల్లో స్నేహితులను దూరంగా ఉంచుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు యోగా మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి పండ్ల తోటల పెంపకం వ్యవసాయం వల్ల మానసిక ఆనందం ఆర్థిక లాభాలు కలుగుతాయి తర్వాత మా పేదలు లేకుండా అందరినీ ఆదుకుంటారు 10 మందికి సహాయం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ధనబలం భగవంతుడు మీకు ఇస్తాడు ధర్మ మార్గంలో నడుస్తున్న మీకు అన్యాయమైన తీర్పులు ఎదురవుతాయి కోర్టు పరంగా మాత్రం కాదు మీ విషయంలో పక్షపాత వైఖరి చూపించిన వారిపై మీరు కోపం పెంచుకోరు అదేవిధంగా అది కూడా దైవేచ్ఛగానే భావించి విన్నకుంటారు జ్యేష్ఠ సంతానం పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు మీపైనే ఆధారపడ్డ సహోదర వర్గానికి సహాయం చేయడానికి మరొకరి అనుమతి తీసుకోవాల్సి రావటం మీకు అత్యంత బాధాకరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వైవాహిక జీవితం బంగారు సంఖ్యలు వేస్తుందని గ్రహిస్తారు గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో నటించాల్సి వస్తుంది శ్రమ విభజన వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేస్తారు ఎవరు ఏ పనిని సక్రమంగా నిర్వహిస్తారో వారిని ఆ పనికి నియమిస్తారు ఈ విషయంలో బంధుత్వాలకు స్నేహాలకు అతీతంగా వ్యవహరిస్తారు ఇతరుల శక్తి సామర్థ్యాలను మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు టీం వర్క్ను టీం స్పిరిట్తోనే పూర్తి చేస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ వీలైనంత వరకు తగ్గించండి మీరు చెప్పే మంచి మాటలు స్త్రీ వర్గానికి నచ్చవు కాలం కలిసి రానప్పుడు చక్రవర్తులే అరణ్యవాసం చేశారు ఆ విషయాన్ని గమనించుకోండి వారు మీ సహాయాన్ని అభ్యర్థిస్తారు గతంలోని విషయాలను మర్చిపోమ్మని శత్రువర్గం మిమ్మల్ని వేడుకుంటారు మీ చేతిలో ఉన్న సహాయాన్ని వాళ్లకు అందించి సంతృప్తి పరుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది కష్టానికి తగిన ఫలితం
ఉంటుంది, దైవానుగ్రహం లభిస్తాయి. నిత్యం అష్టములుగా తేలంతో దీపారాధన చేయండి, నాగసింధూరం ధరించండి. ఈ రాశివారు శక్తి కంకణాన్ని ధరించాలి, మీ వ్యక్తిగత జాతకం ప్రకారం రుద్రాక్షలు ధరించండి. సంవత్సర పదమార్థంలో ఈ రాశివారు మహాగణపతి హోమం, సంవత్సర ద్వితీయార్థంలో రుద్రపాశుపు హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.